ధ్యానం అవిజ్ఞాన పడే దివ్య సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకునే ధ్యానం ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు బుద్ధ భగవానుడు ఇలా చెప్పారు. నాలుగు రకాల ధ్యానాలున్నాయి. అందులో మొదటిది ఏకాంతం. ఇందులో నీ మనసు ఇంద్రియ సుఖాల నుండి విముక్తిని పొందాలి. రెండవది హర్షామోదాలతో నిండిన శాంత చిత్తం. మూడవది ఆధ్యాత్మిక విషయాల్లో ఆనందాన్ని అనుభవించడం. నాలుగవది పరిపూర్ణమైన సౌఖ్యం శాంతితో ఉండే స్థితి. ఈ స్థితిలో మనసు సుఖదుఖాలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి మనసును మూడంచేసే దుష్టవర్తనను పరిత్యజించి సమబుద్ధితో వ్యవహరించండి, ఇలా ధ్యానం చేయండి అని బుద్ధ భగవానుడు శిష్యులకు ధ్యానం గురించి విడమర్చి చెప్పాడు.